పల్లెసీమలను బాగు చేస్తారని ఎన్నుకుంటే వారేమో గ్రామాలకు దూరంగా ఉంటున్నారట సొంత వ్యాపారాలు వ్యాపకాల్లో తీరికే ఉండటం లేదట తీరా అధికారులు కొరడా జులిపించేసరికి వెన్నులో వణుకు మొదలైందట ఇదే ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచులకు గ్రామాభివృద్ధి పట్టడం లేదు సొంత పనుల్లో పడి తమను ఎన్నుకున్న ఊళ్లను మర్చిపోతున్నారట నిధులు వచ్చినా పనులు చేయడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి పల్లెల అభివృద్ధికి ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటే సర్పంచులు మాత్రం పట్టణాల్లో నివాసం ఉండి కనీసం చుట్టపు చూపునకు కూడా రావడం లేదట రియల్ ఎస్టేట్ సొంత వ్యాపారాలు పోలీస్ స్టేషన్ పంచాయతీలు రాజకీయాలు ఇవి తప్ప ఎన్నికైన సర్పంచులకు మరేవీ పట్టడం లేదని అంతా చెప్పుకుంటున్నారు పల్లె ప్రగతి సైతం ఆశించిన స్థాయిలో జరగలేదన్నది అందరూ చెప్పే మాట ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు నిబంధనల కొరడా జల్పించారు పదుల సంఖ్యలో సర్పంచులకు నోటీసులు జారీ చేశారు నిర్మల్ జిల్లాలో సర్పంచ్ పదవి కేవలం దర్పానికి సమాజంలో పలుకుబడికి తప్ప మరెందుకు ఉపయోగించడం లేదట ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా వెనకబడ్డారని చెబుతున్నారు అధికారులు ఏదైనా సమావేశం ఏర్పాటు చేస్తే రావడం తర్వాత తుపాకీ గుండుకు దొరక్కకుండా మాయమవుతున్నారట వాస్తవానికి సర్పంచ్గా గెలిచిన వాళ్లు ఊర్లోనే ఉండి గ్రామానికి ఏమేమి చేయాలో శ్రద్ధ తీసుకోవాలి ప్రజల అవసరాలు తీర్చాలి కానీ ఈ పదవిని అడ్డం పెట్టుకుని పైరవీలు చేసుకుంటున్నారట ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అలాంటి సర్పంచులకు శ్రీముఖాలు పంపారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసిన అరవై ఒక్క సర్పంచ్లకు మరో తొంభై ఎనిమిది పంచాయతీ కార్యదర్శులకు సైతం షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ పారూఖి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే కొందరు ఈ శ్రీముఖాలు అందుకున్నారు కూడా ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులు అందజేసిన పనులు ఎందుకు చేయడం లేదని ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నారట మంచిర్యాల జిల్లా కలెక్టర్ సైతం ఇదే విషయమై పద్ధతి మార్చుకోవాలని సర్పంచులను హెచ్చరించినట్లు సమాచారం ఆదిలాబాద్ జిల్లాలోనూ తొమ్మిది మంది సర్పంచులకు షోకాజ్ నోటీసులు వెళ్లాయి ప్రస్తుతం ఈ అంశం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయంగా కలకలం రేపుతోంది మరి నోటీసులు అందుకున్న సర్పంచులు వైఖరి మార్చుకుంటారో లేక ఒత్తిడి తెచ్చి పాత పద్ధతిలో పయనిస్తారో చూడాలి